నేను ఇక్కడికి వచ్చి విజయవాడలో డ్యాన్స్ నేర్చుకున్నానండి. విజయవాడ డ్యాన్స్ నేర్చుకుని ఇక్కడ హైదరాబాద్కి వచ్చి నేను కార్డు తీసుకున్నానండి. నాకు ఫైట్ మాస్టర్ రాజు మాస్టర్ కార్డు ఇప్పించారండి, ఎవరు సాంశీరామా దగ్గర. నేను ఇక్కడ డ్యాన్స్ చేస్తుంటే ఇక్కడ రాకేష్ మాస్టర్ వెళ్ళకముందు ఇక్కడ నాగార్జున ఇన్స్టిట్యూట్ డ్యాన్స్ చేశాను. విజయవాడ వెళ్ళి కాంపిటీషన్స్ చేశానండి. కాంపిటీషన్స్ చేసినప్పుడు నాకు ఫస్ట్ ప్లేస్ అయ్యి వచ్చినాయి. వచ్చేది ఇక్కడ నా డ్యాన్స్ చూసి రాకేష్ మాస్టర్ను బాగా చేస్తున్నావు, నా దగ్గర రా అయ్యా, కలిసి నాతో పాటు కలిసి నాతో పాటు ఉంది కానీ అని అన్నారు మాస్టర్ గారు. ఓకే అని చెప్పి ఇంకప్పుడు మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి 2-3 సార్లు డ్యాన్స్ చేసి చూపించా. చూపిస్తే ఆయన ఏమన్నారంటే నువ్వు బాగా చేస్తున్నావు, నా దగ్గర రమ్మన్నారు. ఆ టైం నేను వెళ్ళా 6 మంత్స్ వరకు. ఆ తర్వాత సత్య మా ఫ్రెండ్ వచ్చాడు ఇక్కడికి, ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేయాలంటే అప్పుడు నేను చెప్పాను. నాకు రాకేష్ మాస్టర్ గారి దగ్గర కూడా ఎందుకు చెప్పానంటే నాకు ప్రభు మాస్టర్ డ్యాన్స్ అంటే బాగా ఇష్టం అండి. అంటే ఆయన రాకేష్ మాస్టర్ డ్యాన్స్ చూసినా ప్రభు మాస్టర్ డ్యాన్స్ నాకు ప్రభు మాస్టర్ డ్యాన్స్ లాగా అనిపించింది. అప్పుడు చెప్తే సత్య వెళ్ళాడు మాస్టర్ గారి దగ్గరికి. మాస్టర్ గారి దగ్గర కొబ్బరికాయ కొట్టి పూజ చేసి నన్ను కూడా జాయిన్ అవ్వమన్నారు మాస్టర్ గారు. అలా నేను కూడా ఆయన దగ్గర జాయిన్ అయ్యామండి. అలా నాకు రాకేష్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి. రాకేష్ మాస్టర్ గారు ఏంటంటే మేము ఉన్నప్పుడు బ్రదర్లా చూసుకునేవాళ్ళు అండి, నన్ను సొంత తమ్ముళ్ళ చూసుకునేవాళ్ళు. ఎదుగోండి, అందుకని నేను నా సొంత అన్నలాగా చూసుకున్నానండి. నా పేరు మీద నా చేతి మీద కూడా ఆయన పేరు ఇప్పటికే ఉంటుందండి. అంటే నాకు గురువు కన్నా ఎక్కువ అన్నగా ఎక్కువ ఇచ్చేసేవాడినండి. అని మాస్టర్ అవ్వకముందు నీ వరకు నాకు బాగా చూసుకున్నారు. మాస్టర్ అయిన తర్వాత తన ఏదో చిన్న చిన్న ఇదితో అయ్యి అంటున్నారు. సునీల్ శేఖర్ మాస్టర్ మీ సూపర్, థ్యాంక్ యూ సునీల్. వన్ వర్డ్ అబౌట్ సంకేత్, సారీ పేరు స్క్రోల్ అయిపోయింది. సంకేత్ చాలా మంచి డాన్సర్ అండి, మొన్న డిఏడీలో కూడా విన్ అయ్యాడు. సంకేత్ సూపర్ అండి, నాకు చాలా మంచి, నాకు నచ్చిన కంటెస్టెంట్ కూడా అతను, మంచి హార్డ్ వర్కర్ అండి. శేఖర్ మాస్టర్ ఫేవరెట్ డాన్స్? నా ఫేవరెట్ డాన్స్ మాస్టర్ ఇంకెవరండి, ఆబ్వియస్లీ ప్రభుదేవ మాస్టర్. నేను ఎన్నోసార్లు చెప్పాను కూడా, నాకు ఇన్స్పిరేషన్ ఆయన అంటే ఇంకా ఫేవరెట్ ఎవరు ఉంటారు ఆయన డెఫినెట్గా. మిమ్మల్ని మీట్ అవ్వాలి విట్టూ రాణా. ఓ విట్టూ రాణా, హైదరాబాద్ వచ్చినప్పుడు మా డాన్స్ యూనియన్కి వచ్చి కలవండి. నేను ఫ్రీ ఉన్న టైంలో చెప్తారు అప్పుడు వచ్చి కలవచ్చు డెఫినెట్గా. షూటింగ్స్ లేకపోతే నేను డెఫినెట్గా కలుస్తానండి. ఇన్కేస్ షూటింగ్ ఉంటే షూటింగ్ దగ్గరికి రావచ్చు మీరు. మోనిక చెల్ల, సార్ ఐ వాంట్ టు మీట్ యు. ఓ ష్యూర్ ష్యూర్, మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు డెఫినెట్గా కలవచ్చండి. రవికుమార్ సింపుల్ సూపర్బ్ స్మైల్ గ్రేట్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంత ఫాస్ట్గా స్కూల్ అవుతున్నాయి. వన్ సెకండ్. ఓకే, నా మాట వినబడుతుందో లేదో అంటే నేను దూరం ఉన్నాను, నాకు క్లియర్గా తెలియట్లేదు. ఇంకా చెప్పండి సార్, వాట్ నెక్స్ట్ ప్రాజెక్ట్? శ్రావణ్ కుమార్, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అంటే ఇంతకుముందు కూడా చెప్పాను అది, రంగస్థలం ఉంది, చల్మోహన్ రంగా ఉంది, మన రవితేజ సార్ది చేస్తున్నాం, సాయితరం తేజ్ చేస్తున్నాం. ఇంకా అంటే టైటిల్స్ ఇంకా పెట్టలేదండి. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మంత్ అబ్రాడ్ యుఎస్ఏ ఒకటి వెళ్తున్నామండి. సోనియా, రాకేష్ మాస్టర్ చెప్పిన దానికి క్లారిఫై ఇవ్వచ్చు కదా మాస్టర్, మేము చాలా హర్ట్ అవుతున్నాం మిమ్మల్ని అన్నారు సోనియా. అంటే ఏమని చెప్పాలంటే, కరెక్ట్ చెప్పాలంటే యూట్యూబ్లో వచ్చే అన్నీ చెప్పే అన్నీ నిజాలు అయిపోతాయి, యూట్యూబ్లో ఉండే అన్ని నిజాలు అయిపోతాయి. అంటే ఆయన చెప్పిన అన్ని నిజాలు, రాకేష్ మాస్టర్ గారు కరెక్ట్గా నిజాలు చెప్తే నేను యాక్సెప్ట్ చేస్తానండి. అది అంటే ఆ విషయంలో అయితే అంటే చాలామంది అడుగుతున్నారు వచ్చి మాట్లాడచ్చు కదా, చాలామంది ఇంటర్వ్యూస్ అడుగుతున్నారు. నాకు ఇష్టం లేదండి, అంటే ఆయన ఒక గురుస్థానంలో ఉన్నారు, గురుస్థానంలో ఉండి అలా అబద్ధాలు చెప్పడం నాకు అస్సలు నచ్చలేదండి. అది ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. అంటే ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి ఇదన్నా చెప్తున్నాను. అంటే చాలా బాధకరమైన విషయం అండి, చాలామంది ఇంటర్వ్యూ ఉన్నారు, అవసరం లేదండి. ఆయన బ్యాడ్ చేయదలుచుకోలేదు నేను.
మా భార్య ఏది పునుగులు బజ్జీలు ఇడ్లీలు అమ్ముకున్నారంట. మరి మాస్టర్ గారు ఎప్పుడు చూశారు పునుగులు బజ్జీలు అమ్ముకోవటం? నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. అది ఎంత బాధ అంటే తను 2-3 డేస్ భోజనం కూడా చేయలేదండి. ఎందుకు ఆ మాట? నేను వెళ్ళి అడుగుతాను, వద్దొద్దు అడగద్దు మాస్టర్ గారు కదా బాగోదు అంటే నేను వెళ్ళి కేసు పెడతాను అంటే మా పక్కింటి వాళ్ళు కేసు పెడతాను తీసుకెళ్తాను అంటే వద్దొద్దండి, వద్ద మా మిస్సెస్ అన్నారు వద్దొద్దు కేసు అయ్యే వద్దండి అన్నారు. నేనే వెళ్ళి అడుగుతాను అన్నారు. కానీ నేనే వద్దు ఎందుకు అంటే నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు ఆయన మనస్సాక్షికి తెలుసు అండి, దేవుడికి తెలుసు. ఇది ఇంకో విషయం, మాకు భోజనాలు పెట్టారంటున్నారు. అంటే తిండి పెట్టి పోషించామండి. తిండి పెడతానికి ఏంటండి? మా ఎవరికి తినడానికి లేదు, ఆయనకి లేదు మాకు లేదు తినడానికి. ఆయనే తిండి పెడితే మేము దొంగచాటు ఫంక్షన్ హాల్స్కి ఎందుకు వెళ్తాం? దొంగచాటు ఫంక్షన్ హాల్స్కి ఎందుకు వెళ్తాం అంటే చాలా బాధతో చెప్తుందండి ఇది. మేము ఫంక్షన్ హాల్స్కి వెళ్ళి కొంచెం బియ్యం ఉంటే మాస్టర్ గారికి వండి పెట్టి చేసి మేము ఫంక్షన్ హాల్స్కి వెళ్ళి అక్కడ దొంగచాటుగా తినేసి ఆ స్వీట్స్ ఏమైనా ఉంటే ఆయనకి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. అలా చేసాం. అవన్నీ అయి చెప్పకుండా ఆయన అంటే ఏయో ఏ అబద్ధాలు చెప్తున్నారు నాకంటే సంబంధం లేకుండా చెప్తున్నారండి. నాకు అదొకటే చాలా బాధ వేస్తుందండి. నిజాలైతే చెప్పచ్చు, చెప్పనండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. నిజాలైతే నేను డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తాను. నేను సాంగ్స్ ఇప్పించాను, నేను తిండి పెట్టానంటే మాస్టర్ గారు ఏ సాంగ్ ఇప్పించారండి నాకు చెప్పమనండి. ఎవరు టాలెంట్ లేకుండా ఎవరు పైకి రాలేరండి. ఎవరు టాలెంట్తో వాళ్ళు వస్తారు అంటే ఒకరు ఇప్పించారు ఒకరు చేస్తారు, అది చాలా తప్పండి. నాకు ఇంతవరకు మాస్టర్ గారు ఒక్క సాంగ్స్ ఇప్పించలేదు, మాస్టర్ గారు వల్ల కూడా నాకు ఒక్క సాంగ్ కూడా రాలేదండి. కానీ ఇప్పటికీ ఆయన నాకు గురువే, ఎందుకంటే ఆయన ఆయన దగ్గర అసిస్టెంట్ చేశాను కాబట్టి. ఆయన దగ్గర నేను నేర్చుకున్నానండి, క్లాసికల్ నేర్చుకున్నానండి. రాకేష్ మాస్టర్ గారి దగ్గర జిమ్నాస్టిక్స్ ఒకటి నేర్పించేవాళ్ళు. ఆ టైం నాకు బ్యాక్ పెయిన్ అయ్యి వచ్చిందండి. ముద్రలు నేర్పించేవాళ్ళు ఇన్స్టిట్యూట్లో కూడా. అంటే తిండి పెట్టాను అని అన్నారు. అంటే నాకు చాలామంది ఎరా తిండి ఆయన తిండి పెడితే ఇలాగ అంటే సీనియర్ డాన్సెస్ తెలిసిన వాళ్ళకి అందరూ చెప్తున్నారండి, ఎందుకు మాట్లాడుతున్నారు అలాగా, మీరు అంత చేసి పెట్టారు కదా మాస్టర్ గారు. కానీ సీనియర్ డాన్సర్స్ తెలుసు వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు కొత్తగా ఉండేవాళ్ళు తెలియని వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఏంటి మీరు అలా చేశారు పాపం తిండి పెట్టారు కదా మాస్టర్. మేము కష్టపడ్డామండి మార్నింగ్ నుంచి నైట్ వరకు క్లాసులో ప్రాక్టీసులు చేసి, మామూలు ప్రాక్టీస్ కాదు, నైట్ వరకు చేసి ఆయన ఆఫీసులకి అటు ఇటు వెళ్తే ఆయన వచ్చిన తర్వాత మేము వండి పెట్టి మేము తిండి పెట్టి మేము క్లాసులు చెప్పి చేస్తే. ఇంకోటి ఇంతవరకు నేను షూటింగ్స్ చేసిన పేమెంట్లు నాకు 2 పేమెంట్లు వస్తాయండి, డాన్సర్ పేమెంట్ అసిస్టెంట్ పేమెంట్. నాకు మ్యారేజ్ అయ్యే వరకు ఒక 5 పైసలు నేను తినలేదండి, తీసుకొని ఇంటికి పంపించలేదు. నేను బట్టలు కొనుక్కోవాలి, ఏమన్నా బట్టలు ఉన్నా అమ్మని ఊరు నుంచి పంపిస్తారంతే. 2 పేమెంట్లు ఈ మాస్టర్ గారికి ఇచ్చేవాడి అండి. అంటే మాస్టర్ గారికి ఇన్ ద సెన్స్ ఇన్స్టిట్యూట్కే ఖర్చు పెట్టేవాళ్ళు. బోర్బండ్లో మాస్టర్ గారు ఇల్లు కడితే దానికి కానీ ఇన్స్టిట్యూట్లో ఉండేదానికి కానీ ఇవే చేసి చెప్పాం. ఇంకోటి ఏంటంటే చెప్పారు బోర్బండ్లో ఫ్లోర్ కడతంటే ఒక ఫ్లోర్ నీకు ఇస్తాను శేఖర్, ఒక ఫ్లోర్ సాంసరామాయకి ఇస్తాను, ఒక ఫ్లోర్ నేను తీసుకుంటాను అలా అన్నారు. అది మేము అడగలేదే, మాకు ఇవ్వలేదు, మేము అడగలేదు. ఆయన హ్యాపీగా ఉంటే చాలు ఎక్కడైనా, ఎవరు పర్సనల్ సాల్క్ ఉంటే. కానీ ఇలా ఇలా వచ్చి చెప్పడం వల్ల చాలా ఇదండి. అంటే ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అంటే నేను చెప్తే ఆయన బ్యాడ్గా ఉంటుంది. సారీ, చాలా ఎమోషన్ అయినట్టుందండి, చాలా సారీ అండి. హ్యాపీ ఉగాది సార్ మొహమ్మద్ సలీం. థ్యాంక్ యూ సలీం, థ్యాంక్ యూ అమ్ముల్ నాయుడు. లీవ్ ఇట్ సార్. ఓకే ఓకే అమ్ముల్ నాయుడు. అంటే అంత కష్టపడి 10 ఇయర్స్ చేశాం, 9 ఇయర్స్ చేశాం కష్టపడి. కష్టపడి అంత చేస్తే అంటే మా లైఫ్ చాలామంది అంటే వాళ్ళ రిలేటివ్స్ అండి. రిలేటివ్స్ అంటే మాస్టర్ గారు అల్లుడు బామ్మార్ది వీళ్ళు వచ్చి కూడా వెళ్ళిపోయారు. చాలామంది వెళ్ళిపోయారు, సత్యగారు ఉండి వెళ్ళిపోయాడు. సత్యగారు 2-3 ఇయర్స్ ఉండి మళ్ళీ తిండి అంటే ఫుడ్ బా అంటే ప్రాబ్లమ్ ఇస్తారు, ఫుడ్ ప్రాబ్లమ్స్తోనే వెళ్ళిపోయారు. మాకు ఫుడ్ కరెక్ట్గా లేదు చేయలేదని మీరు తిండి పెట్టామన్నారు. వాళ్ళు ఎంతమంది వెళ్ళిపోయారు మాస్టర్ గారు అన్నారు శేఖర్ నన్ను వదిలి వెళ్ళొద్దురా, అందరూ వెళ్ళిపోయారు నువ్వు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంటే సరే మాస్టర్ నేను మీ దగ్గరే ఉంటాను ఆయన నమ్ముకొని నేను 8-9 ఇయర్స్ ఉన్నానండి. అంటే అదే 8-9 ఇయర్స్ ఆయన నమ్ముకొని ఉన్నందుకు నన్ను ఇలా బ్యాడ్ చేశారు. ఓకే నాకు ప్రాబ్లం లేదండి, అంటే దేవుడు అనే ఉన్నారు ఆయన చూస్తాడు. మాస్టర్ గారికి తెలుసు, నాకు తెలుసు, సాంసరమ్మకి తెలుసు ఏం జరిగింది ఏంటి అనేది. మెయిన్ ఓకే సారీ అనే ఒకసారి హాయ్ చెప్పండి నర్స్ పూరి.